వెల్కమ్ టు మై మీడియా ప్రోగ్రాంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా. అవునండి, మరి ఇక్కడ దేవుని వాక్యం సరేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం అంటండి. అంటే దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు విశ్వాసం కలిగి ఉండాలి, మరి ఆయన ఫలము దయచేస్తారు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా. అంటే మనము మరి ఆయన ఉన్నారు, మరి ఆయన ఫలము దయచేస్తారు అని చెప్పేసి నమ్మాలంటండి. మరి యేసుప్రభు గారు మరొకసారి ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు ఒక గుడ్డి భిక్షకుడు అండి, మరి ఆ దారి పక్కన కూర్చుని మరి ఆయన యేసుప్రభు వారు వస్తున్నారు అని చెప్పి వినినప్పుడు మరి ఆయన ఊరుకోకుండా ఆయన అంటున్నాడండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి మరి ఆయన కేకలు వేస్తున్నాడంటండి. అంటే ఆయన నమ్మాడండి. ఏంటంటే యేసుప్రభు వారు మరి తన్ని దృష్టి కలగజేస్తాడు, తనని ఆ స్థితి నుంచి విడిపిస్తాడు అని చెప్పేసి మరి ఆయన నమ్మిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంతమంది ఊరుకోమని చెప్పినా సరే ఆయన ఊరుకోకుండా మరి దావీదు కుమారుడు నన్ను కరుణించు అని చెప్పి మరి కేకలు వేయడం జరిగిందండి. అయితే మరి యేసుప్రభు గారు మరి ఆయన అడుగుతున్నారండి, ఏమనంటే నేను నీకు ఏమి చేయగోరుచున్నానని వాని అడగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలిగి చేయమని ఆయనతో అన్నాను. మరి చూడండి, మరి యేసుప్రభు వారు అడుగుతున్నారు, మరి నేను నీకేం చేయాలి అని అనుకుంటున్నావు అని అంటున్నప్పుడు మరి ఆ గుడ్డి భిక్షకుడు అంటున్నాడండి, బోధకుడా నాకు దృష్టి కలిగి చేయి. మరి ఆయన నమ్మాడండి. ఏంటంటే మరి యేసుప్రభు వారు నేను అడిగినప్పుడు నాకు ఏదైనా ఇస్తారు, మరి దృష్టి కలిగి చేయడం అనేది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. మరి నా యేసుప్రభు వారు నాకు ఏదైనా ఇస్తారు అని ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడండి, నమ్మకం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నారు మరి నాకు దృష్టి కలుగు చేయము అని చెప్పేసి మరి ఆ గుడ్డి భిక్షకుడు అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అయితే యేసుప్రభువారు అంటున్నారని, అందుకే యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవున ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. మరి చూడండి, మరి నీవు వెళ్ళము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను. మరి ఆయన నమ్మాడండి. మరి యేసుప్రభు వారి దగ్గరికి వస్తే మరి నాకు ఆయన దృష్టి కలుగు చేస్తారు అని నమ్మినప్పుడు మరి యేసుప్రభు వారు అంటున్నారు, వెళ్ళు, మరి నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను అని చెప్పి మరి చెప్పడం జరిగిందండి. అవునండి, మరి ఈరోజు మరి ఏ విషయం గురించి అయినా మీరు దేవుని వైపు ఎదురు చూస్తున్నారా? మీరు విశ్వాసం కలిగి ఉన్నారా? మీరు నమ్మిక కలిగి ఉన్నారా? మరి ఆయన ఉన్నాడని, మరి ఆయన వెతికే వారికి ఆయన ఫలము దయచేస్తాడు అని చెప్పి మనం నమ్మాలి కదా. మరి చిన్న విషయాల్లోనే కదండి, అది ఎంత పెద్ద విషయమైనా సరే మరి ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు మరి ఆ విషయం మరి ఆ కార్యమును ఆయన సఫలం చేస్తారండి. మరి ఆ గుడ్డి భిక్షకునికి మరి దృష్టిని ఆయన కలిగి చేస్తారండి. అది చిన్న విషయం కాదు, మరి పెద్ద విషయం అండి. మరి ఆయన దృష్టి గురించి మరి అడిగినప్పుడు మరి ఆయన దృష్టిని మరి మరలా కలిగి చేయడం మరి జరిగిందండి. అలాగే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని చెప్పి. కాబట్టి మనం విశ్వాసం కలిగి మరి దేవుడు ఉన్నాడని మరి ఆయన ఆయన్ని కోసం కనిపెట్టే వారికి మరి ఆయన తప్పకుండా మరి ఆయన ఫలము దయచేస్తారని మనం నమ్ముదామండి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా దేవ పరిశుద్ధుడ గొప్ప మహాదేవుడ తండ్రి, యేసయ్య సహాయం లేచండి నేను. అవును తండ్రి, విశ్వాసం లేకుండా నాయన ప్రభా, నాయనా ప్రభా, యేసయ్య నాయన ప్రభా దేవ, మీకు ఇష్టడై ఉండట సాధ్యం అంటున్నారు ప్రభా దేవ. అంతాన్ని నాయన ప్రభా, యేసయ్య దేవ మీ విశ్వాసం కలిగి నాయన జీవించడానికి సహాయం చేయండి నేను. మీరు ఉన్నారని నాయన ప్రభా, మేము ఏ విషయాల కొరకు అయితే కనిపెడుతున్నామో తండ్రి మీ వైపు చూస్తున్నామో తండ్రి నాయన తప్పక నాయన ప్రభా ఫలము మీరు దయచేస్తారని ప్రభా మీరు నమ్మడానికి సహాయం చేయండి నేను. అయ్యా నాయన ప్రభా భర్తలు మీ తండ్రి నన్ను ఏ విధంగా తండ్రి నాయన ప్రభా మీ వైపు చూసినప్పుడు తండ్రి నాయన మీ అందరు విశ్వాసం ఉంచినప్పుడు తన దృష్టిని పొందుకున్నాడు ప్రభా దేవానాయన. ఎవరైతే అవిశ్వాసంతో ఉన్నారో వారి అవిశ్వాసాన్ని ప్రభా మీరు బాగు చేయమని అడిచినమయ్యా. ఏసీఆర్ సహాయం చేయండి నేను, నమ్మిక ఉంచడానికి సహాయం చేయండి నేను ప్రభా. మీరు నాయన ఈ కార్యములు చేయగలరు అని చెప్పి నమ్మడానికి సహాయం చేయండి నేను దేవ. నన్ను కృప చూపించండి, దయ చూపించండి తండ్రి, సహాయం చేయండి దేవ. మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారికి మీ ఆత్మతోడుగా ఉంచండి నాయన దేవ. నన్ను ఈరోజు వారు చేసే పనులన్నింటిలో కూడా నన్ను మీ జయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.